న్యూ కాస్పర్ దివాళి ధమాకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం న్యూ కాస్పర్ కొత్తగా రిలీజ్ అవ్వబోయే కార్ గురించి తెలుసుకుందాం హ్యుందాయ్ కాస్పర్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో టాటా పంచ్ మరియు మారుతి ఎగ్నిస్లకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది ఈ నెల చివరిలో దక్షిణ కొరియాలో అరంగేట్రం చేయటానికి ముందు హ్యుందాయ్ అధికారికంగా రాబోయే కాస్పర్ మైక్రో ఎస్యు యొక్క మొదటి చిత్రాలను విడుదల చేసింది ఇది ప్రొడక్షన్ స్పైక్ ఎక్స్టీరియర్ డిజైన్ వెల్లడించింది బ్రాండ్ యొక్క గ్లోబల్ పోర్ట్ఫోలియోలో హ్యూందాయ్ కాస్పర్ అతి చిన్న ఎస్యూవి అవుతుంది ఇది మొదటి కొరియాలో అమ్మకానికి వస్తుంది మరియు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభంలో దీనిని భారతదేశంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు కాస్పర్ ఎస్యువి భారతదేశంలో వేరే మార్కెట్ పేరును పొందవచ్చని మాకు చెప్పబడింది తాజా సమాచారం ప్రకారం హ్యూందాయ్ త్వరలోనే తమ కాస్పర్ మైక్రో ఎస్యుని ప్రపంచ మార్కెట్ల కోసం విడుదల చేయబోతోంది ప్రారంభానికి ముందే ఈ కొరియన్ కార్ల బ్రాండ్ తమ మినీ ఎస్యు ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ వివరాలను వెల్లడి చేసే చిత్రాల ద్వారా కొత్త రెండు వేల ఇరవై రెండు కాస్పర్ గురించి మరిన్ని వివరాలను పంచుకుంది కాగా ఈ చిత్రాల ప్రకారం క్యాబిన్ లోపల డాష్ బోర్డ్ మరియు డోర్ ప్యానల్స్ అన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి అయితే అప్హోలిస్ట్రీ మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తుంది ఫ్రంట్ సీట్ బ్యాక్ రెస్ట్లు బేజ్ కలర్లో మరియు సీట్ బ్లూ కలర్ అప్ కలిగి ఉంటాయి అలాగే వెనక వరుసలోని రెండు సీట్లు మాత్రం పూర్తిగా బేజ్ కలర్ అప్ కలిగి ఉంటాయి సీట్లపై లేత పసుపు రంగు పైపింగ్ కనిపిస్తుంది ఇది చాలా స్పోర్టీ ఫీల్ అందిస్తుంది మరొక ఇంటీరియర్ టీజర్లో లో డాష్ పై ఆరెంజ్ కలర్ యాక్సెంట్ మరియు మొత్తం బేజ్ కలర్ అప్ కనిపిస్తుంది హ్యుందాయ్ కాస్పర్ లోని స్టీరింగ్ వీల్ ఫ్లాట్ బాటమ్ ను కలిగి ఉండి మరియు మౌంటెడ్ కంట్రోల్ ను కూడా కలిగి ఉంటుంది ఇంకా ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సెంటర్ కన్సోల్ పై ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ డాష్ బోర్డ్ పైన అమర్చిన గేర్ నాబ్ మరియు వివిధ రకాల ట్రాక్షన్ మోడ్లు ఎంచుకోవడానికి ఒక గుండ్రటి డైల్ మొదలైనవి ఉన్నాయి ఈ మైక్రో ఎస్యూలో ఉపయోగించబోయే ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఇందులో ఒక లీటర్ మల్టీ పాయింట్ ఇంజక్షన్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ మరియు ఒక లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది ఇందులోని న్యాచురల్ ఇంజిన్ గరిష్టంగా సెవెంటీ ఫైవ్ హెచ్పి శక్తిని విడుదల చేయగలదు కాగా టర్బోఛార్జ్డ్ యూనిట్ గరిష్టంగా నైన్టీ నైన్ హెచ్పి శక్తిని ఉత్పత్తి చేయగలదు ఈ ప్లాట్ఫామ్ హైబ్రిడ్ లేదా పూర్తి ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాస్పూర్ మార్కెట్లో విడుదలైన తర్వాత కంపెనీ ఇందులో హైబ్రిడ్ లేదా పూర్తి ఎలక్ట్రిక్ ఆప్షన్ ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాగా హ్యుదాయ్ కాస్పర్ ముందుగా కొరియన్ మార్కెట్లో విడుదల కానుంది అయితే ఈ కారును భారతదేశంలో ప్రవేశపెట్టడంపై కంపెనీ ప్రస్తుతానికి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అయితే భారత మార్కెట్లో త్వరలో రాబోయే మైక్రో ఎస్ఈవీలు టాటా పంచ్ మరియు సిట్రోయిన్ సి త్రీ వంటి మోడళ్లకు హ్యుందాయ్ కాస్పర్ మైక్రో ఎస్ఈవీ మంచి పోటీగా ఉంటుందని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి